प्रति नमस्कार मुख्य मन जनगाम अभिवृद्धि शून्यमेंटे इकड़ना स्थान अटे जनगामवास जनगाम जनगाम बाधी एक्चना जनगाम इकड़े इकड़ा ओडन तरह तक सोलो इको సొంత మనం ఇల్లు కట్టుకున్నాడు పెట్టుకోవాలంటే మన ఇల్లు రోజు ఉంచుకోవడం చెట్లు పెట్టుకోవడం నా ఇల్లు ఎట్టున్నది నా అద్దెలు ఎట్టున్నాయి ఎవరు వస్తుంది మన ఇంటికి ఎవరు వస్తుంది దొంగలు వస్తుందా దొరలు వస్తుందా అని మన సొంత ఇల్లు కట్టుకుని చూసుకుంటాం కిరాయి ఏంటి ఏం చేసినా వాళ్ళకి నా పోలేదంటే కాలేసుకోండి ఇంటికి వెళ్ళిపోదు అదే స్థానికంగా ఎమ్మెల్యే అయితే మనోడ అయితే మన జనగామడ అయితే రేపు నేను ఓడిపోయినా నేను ఏం అభివృద్ధి చేసినా ప్రజలను నిలదీస్తారు అనేది ఒక ఆలోచన ఉంది ఇవాళ ఎక్కడో వచ్చింది మనకి ఇక్కడ పెట్టడం చేస్తుంటే మనం చెప్పిన దానికి ఇవాళ మనం ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు జైలు వెళ్ళు అరెస్టు చేసు ఒక నియంత్రణ అంశం పాలన జనగామ ఉంది ఇవాళ సిద్దిపేట సిరిసిల్లలో ఉన్న అభివృద్ధి జనగామ లేదు జనగామ అన్ని వాళ్ళున్నాయి అందరూ ఉన్నారు కాకపోతే ఏంటంటే సీఎం ఒక కొడుకు కేటీఆర్ ఉండడం వల్ల సిరిసిల్ల సిద్దిపేటలో హరీశ్రామ ఉండడం వల్ల అభివృద్ధి అవుతుంది అనిపించి ఇక్కడ నుంచి మా సమస్యలు మాట్లాడే నాయకులు లేడమని ఇదే మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడ పక్కన ఉన్న పాలకొత్తులు ఉన్న ఎమ్మెల్యే దయాకర్రావు గారికి మినిస్టర్ గారికి వినతి పత్రం రాజయ్య గారికి వినతి పత్రం మన స్థానికంగా ఉన్న ముద్రెడ్డి గారికి కూడా అయ్యా మాకు ఈ కాలేజీ కావాలి చదువుకోవాలని హైదరాబాద్ పోవాలి ఇక్కడ మాకు అన్ని వాళ్ళు ఉన్నాయి ప్లేస్ ఉన్నది అన్ని ఉన్నాయి మీరు ఒక మాట చెప్తే మాకు ఇక్కడ కాలేజ్ ఏర్పడతారని కూడా అందరం కూడా ఆశించాం ఇంతవరకు నిన్న కాకమున్న కాలేజీలు నాలుగు కాలేజీలు ఏర్పడ్డాయి ఆ ఏర్పడాలంటే కూడా జనగామలో మొండి చేయ చూపించింది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు అదే ఇప్పుడు జనగామల చౌరస్తలు చదువుతుంటే ఓ ట్రాఫిక్ సిగ్నల్ లేదు ఇప్పుడు 17 సంవత్సరాలు అయితే తెలంగాణ వస్తే అన్నీ మనకు అన్ని వరంలో వస్తాయి చిన్న రాష్ట్రాలతో చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధ్యమవుతుంది కలెక్టర్ ఉమ్మడి జిల్లా నుండి వరంగల్ నుండి మనకెట్లా తెలుస్తుంది జనగామల కలెక్టర్ రోజు చూస్తుంటారు గ్రామాలలో చూస్తుంటారు మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా ఊసలేదు అభివృద్ధి అనేది లేదు మొన్న కేసీఆర్ పర్యటన భాగంగా రోడ్లు సుగా కట్టించాలి సిద్ధి కట్టించాలి అన్ని రోడ్లు కూడా రోడ్లు కొట్టుకపోయి సంవత్సరం తర్వాత ఉంటే అందరి ఇళ్ళకెళ్ళే పోయి కానీ ఎవరు కూడా రోడ్లు లేదు అదే రాత్రి కేసీఆర్ వస్తుంటూ సీఎం గారికి జనగామ వస్తుందంటే రోడ్లు పడి ఒక సినిమాను తలపించే విధంగా అన్ని రంగులు అబ్బులు అన్ని వేసి మొత్తం వస్తున్నట్టు రోడ్లు కూడా పడి ఆ రోడ్లలో లారీ దిగబడి ఆటో దిగబడి యాక్సిడెంట్ అయ్యి అదే ఎవరు పట్టించుకోలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రి వస్తుందంటే రోడ్లు వేసి అన్ని వేసి ఎందుకు మరి జనగామలో జిల్లా విషయంలో కూడా జనగామను చిన్న చూసి చూసే జనగామ ఒక అనౌన్స్మెంట్ అనేది చేయలేదు దాని తర్వాత మనం రాజంగా ఒక మూడు నెలల రెండు నెలల తర్వాత అందరం కూడా ఉద్యమం చేసి నువ్వు మాకు ఎందుకు ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడ వచ్చి తెచ్చుకున్నామని మనం అనుకోవాలి ఉద్యమం చేస్తేనే వచ్చింది జనగామ జిల్లా మనం ఉద్యమం అడిగారు ఈ కాలేజీ కూడా రావాలంటే కూడా ఉద్యమం తప్పదని మనం అనుకోవాలి ఉద్యమం చేయాలి ఉద్యమం చేస్తేనే మనకు జనగామ మెడికల్ కాలేజ్ వస్తాయి అయ్యా నాకు అన్నం పెట్టండి ఎవరు కూడా పెట్టు మంచి స్థానంలో ఇప్పుడు అయితే రాలేదు ఇంకోటి ఉన్నది వెలిగించో బదిలాడో చేసే కార్యక్రమాలు చేసుకుని మన మెడికల్ కాలేజీ తెచ్చుకున్నారు కూడా మనందరం ఇంతే సమిష్టితోటి ఇంతే ఓర్పుతోటి ఎవరు వచ్చినా రాకుండా వచ్చినతో రానుతో కలుపుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులు దూర చదువులు పోకుండా జరగవాలనే ఒక కాలేజ్ ఉంటే ఒక మెడికల్ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మనకు చెప్పినా కేసీఆర్ చెప్పినా మీకు తెలిపిస్తే ఇవన్నీ ఇస్తానని ఆశ నేర్పించింది ఒక ఊహాగమనం నేర్పించింది ఇప్పుడు ఎందుకు ఇస్తారని మనం అడగాల్సిన అవసరం ఉంది దీనికి మనందరం కూడా ఉద్యమం చేసి రేపటించాలి మన ఈ కాలేజీ సాధించుకోవడానికి ఏం చేస్తే ఎందుకు మనందరం కూడా మన ఒక ఆలోచనతో ముందుకు పోవాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జేఎస్సీ కమిటీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వాళ్ళు ఒక చిన్న పర్మిషన్ ఇస్తే పర్సన్ ఇక్కడ మాట్లాడాల్సిన మాటలతో ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే మరొకసారి అలాగే దీని గురించి
చేసుకోవడం జరిగింది. రేపు అనగా 7వ తారీఖు నాడు మానవహారం జనగామలో, జనగామ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీలు, తర్వాత కుల సంఘాలు ఈ ర్యాలీలో, ఈ మానవహారంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే లక్ష శతకాల సేకరణ కూడా చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము 48 గంటలు ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి గౌరవ మంత్రివర్యుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. 48 గంటల్లో ఒకవేళ జనగామ మెడికల్ కాలేజీ వస్తే, అనౌన్స్ చేస్తే మేము కేసీఆర్ గారి కలెక్టరేట్ ప్రోగ్రాము ఓపెనింగ్ ప్రోగ్రాంలో మేమందరం పాల్గొని దిగ్విజయం చేస్తాం. ఒకవేళ మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయకపోతే మాత్రము ఆ రోజు స్వచ్ఛందంగా జనగామ ప్రజల నేతృత్వంలో బంద్ నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముందు ముందు దీన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి కరపత్రాలు వివిధ మాధ్యమాల ద్వారా మేము ఈ 3-4 రోజులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి జనగామ ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని జనగామ ప్రజలంతా మళ్ళొక మరొకసారి ఎవరికైతే జనగామ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎలా చేస్తామో ఈ రోజు ఈ మా మెడికల్ కాలేజీ గురించి కూడా అదే రీతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కేసీఆర్ గారు జనగామకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఆ రోజు ఇచ్చిన హామీని మీరు ఒకవేళ మర్చిపోతే ఆ క్లిప్పింగ్స్ చూడండి, మెడికల్ కాలేజీ తర్వాత నర్సింగ్ కాలేజీ ఇస్తారా లేదా చూసి దాన్ని వెంటనే అమలు చేయవలసిందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారిణిగా, జనగామ జిల్లా ఉద్యమకారిణిగా, ఈ ప్రాంత బిడ్డగా మేము ఇవాళ అడుగుతూ ఉన్న మీ సమావేశానికి మేము హాజరయ్యాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ఓపెనింగ్ ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి జనగామ జిల్లాలో రేపు అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం కలెక్టరేట్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. దశాబ్దాల కలగా మిగిలిపోతూ ఉంది, శతాబ్దాలు గడిచినా మాకు అభివృద్ధి ఇంకా తెలియకుండా అయిపోతుందనేటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అన్ని సంఘాలు, అన్ని పార్టీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కలిసి వాళ్ళ మెడికల్ కాలేజీని ఇంతకంటగా అడుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు రాబోతున్నటువంటి 11వ తారీఖులో, అంటే మాకు ఇప్పుడు 48 గంటల సమయం, మేము జేఏసీ తీర్మానం చేసింది 48 గంటల్లో. మిగతా ప్రాంతాల్లో ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీని అనౌన్స్ చేసిందో ఇక్కడ కూడా మెడికల్ కాలేజీని అనౌన్స్ చేయకపోతే స్వచ్ఛందంగా జనగామ బంధుకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది 11వ తారీఖు ముఖ్యమంత్రి వచ్చే రోజు. సో మీరు అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాటిచ్చి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో మేమంతా ముందెంతలో ఉన్నామని చెప్పేసి గంటలు గంటలు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్నటువంటి ముత్తిరెడ్డి గారికి, మా స్థానికేతుడైనా మా ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు ఇవాళ ఇక్కడ, పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మంత్రివర్యులు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మెడికల్ కాలేజీని అనౌన్స్ చేయకపోతే ఖచ్చితంగా మేము నిరసన ప్రకటించవలసి వస్తుంది. అలాగే ఆ నిరసన ప్రకటించడానికి ముందు రేపటి నుంచి వరుసగా 3 రోజులు మానవహారం, లక్ష శతకాల సేకరణ, పాంప్లెట్ల పంపిణీ చేస్తాము. అలాగే ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటి పట్ల కూడా మరొకసారి ఉపేత్తిన ఉద్యమంగా వేసి మేము ఇవాళ మళ్ళీ సాధించుకున్న జనగామ జిల్లాలో అభివృద్ధి కోసం కూడా మరో ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యామని చెప్పేసి తెలియజేస్తాం. చేసినటువంటి తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ఆ తీర్మానాలకు కట్టుబడి జనగామ జిల్లా ప్రజలందరూ కూడా ఉత్తఖండంతో ముందుకు రావాలని చెప్పుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబడుతున్నట్లయితే ఎమ్మెల్యే గారు కానీ, సంబంధిత మంత్రి కానీ, పక్కకే ఉన్నటువంటి స్టేషన్ కనుక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే ఎమ్మెల్సీ మన కడియం శ్రీహరి గారు, ఆయనకు పలికిన ప్రతి మాట పత్తాస్పరుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఆయనకు ఒక సూచన ఇచ్చి
మా జిల్లాను ముందు భాగాన్ని నిలబెట్టమని చెప్పడంలో ముందుండాలని మేము కోరుకుంటున్నాము. రేపు ఒకవేళ ఇది కనుక జరగనట్టయితే జాక్ నిర్ణయానికి కట్టుబడి బహుజన సమాజ్ పార్టీ తరఫున రేపు మిమ్మల్ని మేము అడ్డుకోవడం కానీ మాకు మేము శిక్ష తీసుకునే స్థితిలో మేము లేము. మేము స్వచ్ఛందంగా మౌనం పాటించి ఆ రోజు మా ఇళ్ళకి వెళ్ళకుండా సర్వ సమాజాన్ని తెలంగాణ ఉద్యమానికైతే ఏ విధంగా సబ్బండ వర్ణాలు ఏకమై తెచ్చుకున్నారో అదే తీరుగా సబ్బండ వర్ణాలుగా ఏకమై ఆ రోజు మా ఇళ్ళకి వెళ్ళకుండా నీకు నిరసన తెలుపుతామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ సందర్భాన్ని ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటున్నాం. 11వ తేదీన గౌరవనీయ సీఎం గారు జనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. మీరు అందుకోసం మేము 1000 కళ్ళతో చూస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఒక అభివృద్ధికి మొదటి అడుగు పడుతుందని ఆశిస్తున్నాం. మీరు వస్తా అన్నప్పుడే మీరు వచ్చే తోవలో కొన్ని చెట్టు నాటారు. మీరు వస్తా అన్నప్పుడే మీరు వచ్చే తువ్వ మాత్రమే రోడ్డు బాగా చేశారు. మీరు వస్తా అంటేనే కలెక్టరేట్ సుందరంగా మార్చారు. కేవలం మీరు వచ్చే తువ్వలో మాత్రమే ఈ అభివృద్ధి కనిపిస్తుంది. కానీ జనగామ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వెనుకబడిపోయింది. మరో చీకటి ఖండంగా ఈ జనగామ జిల్లా మిగిలిపోయింది. 33 జిల్లాలలో అభివృద్ధి విషయంలో అట్టడుగులో ఉన్నది జనగామ జిల్లా. ఈసారి మీరు రండి, మీరన్న హామీలే ఒక్కసారి మరొక్కసారి గుర్తు చేయండి. మీరు మెడికల్ కాలేజ్ అన్నారు, పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, నర్సింగ్ కాలేజ్ అన్నారు. నిజానికి గతంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చారు, ఇక్కడ బోర్డు పెట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ పోయింది. నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు, గోడలు లేచినాయి, స్లాబ్ పోసిరు, ఆ మొత్తం కొలబట్టి నర్సింగ్ కాలేజ్ కూడా పోయింది. కాలేజీ టెక్స్టైల్ వచ్చింది, వచ్చింది పోయింది, ఇలా వస్తున్నాయి పోతున్నాయి అని రాలేదు. సరే ఈసారి మీరు వస్తున్నారు, మీరు ఆక సందర్భంగానైనా జనగామ జిల్లా సంపూర్ణ అభివృద్ధి వైపుకు అడుగులు పడుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా పక్కన ఉన్న 2 జిల్లాలలో అభివృద్ధి విషయంలో చాలా పోటాపోటీగా ఉన్నాయి. మేము పక్కనున్న జిల్లాలకు మా భూమి ఇచ్చాం, మా నీళ్ళు ఇచ్చాం, మేము ఒక అనాథగా మిగిలిపోయినాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరన్న హామీలతో పాటు మేమనుకుంటున్న డిమాండ్లు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ నెరవేర్చుతున్న ఒక హామీ ఇవ్వండి. మేమే దగ్గరుండి పూలమాలలతో మీకు సత్కరిస్తాం. మీరు మొన్న మోదీ వస్తే నిద్ర నటించారు, రేపు మీరు ఏ హామీ ఇవ్వకుండా వస్తే మాత్రం ఇక్కడుండే ప్రజలు కూడా నిద్రపోతారు. ఎందుకంటే మాకు కూడా నిద్ర వస్తుంది ఆ రోజు. కొంచెం గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ మీకు ఉంది, మాకు కూడా స్ట్రాటజీ ఉంటుంది. మేము చాలా అభివృద్ధి విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాం. ఇవి ఆందోళన నుంచి వచ్చే మాటలు ఇవి. జర ఆ రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ల వెంటపురించరా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ నోటి మాట వినాలనుకుంటున్నాం. జర మీరు పోయే 9 వరంగల్ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళందరినీ జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్ల పెడతారు, అట్లా పెట్టకండి జర. మేమేమి విధ్వంసకారులం కాదు, చాలా అభివృద్ధి కాముకులం, శాంతియుత మార్గంలోనే మా నిరసన చెప్పబోతున్నాం. జర ఆ రోజు మిమ్మల్ని చూసే అవకాశం ఇవ్వండి, మీ చేత ఒక షేకేని ఇవ్వనివ్వండి. మీరు మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం, అభివృద్ధి విషయంలో పోటాపోటీగా మీరు ముందుంటారని ఒక మాట వినడానికి జనగామ ప్రజలందరూ వెయిట్ చూస్తున్నారు. జై జనగామ. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్డీవి తెలంగాణ, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ యు గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ అవర్ వీడియో, హిట్ ద బెల్ ఐకాన్.